ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్టు తరపున ఆడిన ఆ జట్టు సురేష్ రైనా ఎన్నో అద్భుతాలు విజయాలను అందించాడు. అయితే ఆ జట్టు ఫిట్గా లేడని చెప్పి ఆ జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇటీవల జరిగిన మెగా విలంబంలో కొనుగోలు చేయలేదు. అయితే ఐపీఎల్ కొత్త టీం గుజరాత్ టైటన్స్ రైనాను కనీస ధరకు 2 కోట్లకు తీసుకుంటుందని అందరూ భావించారు. ఆ జట్టు ప్లేయర్ జసన్ రాయన్ తప్పుకోవడంతో రైనాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ రైనాకు ఆ దారి కూడా మూసుకుపోయింది. దీంతో రైనాకు ఇక ఐపీఎల్లోనూ కాలం చెల్లిందని భావిస్తూ వచ్చారు. అయితే రైనా ఈ ఐపీఎల్లో టెకేలకు అడుగుపెట్టనున్నారు. కానీ ప్లేయర్గా కాదు కామెంటేటర్గా ఐపీఎల్లో హిందీ కామెంటరీ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ రైనాతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.